కొండా విశ్వేశ్వరుడు కామెంట్ చేశారు, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీఆర్ఎస్ కు బీజేపీకి ఏదో ఉంది, అండర్స్టాండింగ్ ఉందని. నో నో నో, ప్రజలు వాస్తవంగా కవితను అరెస్ట్ చేయాలి అని, కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఉంది అని ప్రజలు కోరుకుంటున్నమాట. కోరుకుంటున్నారు. ఎక్కడికి పోతే అక్కడ మిమ్మల్ని కూడా, మీరు కూడా ఆఫ్ ద రికార్డ్ ఆ కోడ్ తీసేస్తే చెప్తారు. మేము ఎక్కడికి పోయినా, మేము గ్రౌండ్లోకి ఎక్కడికి వెళ్ళినా కూడా కవితను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటే మేము అన్నది మా పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, అది ఈడీయో సిబిఐయో ఆధారాలను బట్టి టెక్నికల్ అంటున్నారు. అంటారు భారతీయ జనతా లాగా అట్లయితే ఎప్పుడో వేసేద్దు కదా లోపల. అట్లయితే జరిగింది మా పార్టీ బ్రాంచ్ అయితే మేము ఎప్పుడో వేసేవాళ్ళం. చార్జ్షీట్ లో ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా నుంచి మొదలు పెడితే విజయనాయర్ వరకు ప్రతి ఒక్కళ్ళు, మాగుంట రాఘవ వరకు కూడా అరెస్ట్ అయ్యారు. కవిత గారు ఆడిటర్ కవిత మాత్రమే ఇప్పటి వరకు ఉన్నారు. ఆమె ఆడిటర్ అయ్యారు. ఇప్పుడు రెండు అలిగేషన్స్, ఒకటి ఆమె పేరును ఇల్లీగల్ గా అక్రమంగా చేర్చారు, ఆమెకు సంబంధం లేదు. రెండోది చేర్చి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరిని? కవిత, బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను. ఎందుకు? కవితను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ గారిని రాజీనామా చేయమని అంటున్నారా? లేదు, ఆయన్ని మీ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఏంటి మా దారి అంటే? మీ దారి అంటే మా పార్టీకి అధ్యక్షులు చేస్తారు, మీ పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఫ్యూచర్ లో ఏమవసరం పెడితే బిల్స్ విషయంలోనో లేకపోతే ఇంకా. ఆయన అసలు అసలు కేసీఆర్ గారి సపోర్ట్ మా పార్టీకి ఏమవసరం? రెండు ఏమవసరం? మేము ఆల్రెడీ 300 పైచిలుకు స్థానాల్లో గెలిచి ఉన్నాము. రాజ్యసభలో అవసరం ఉంటుంది? ఏమవసరం లేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ మీద ఆర్డర్ తీసుకొచ్చారు, అవసరం పడుతుంది. ఇప్పుడు ఆయన సపోర్ట్ లేదు, మేమేమన్నా మాకేమన్నా నష్టం జరిగిందా? సింపుల్. అండ్ ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని మేము కొట్లాడుతున్నాము. చార్జ్ షీట్ లో పేరు పెట్టింది మీరే. మేమెక్కడ పెట్టాము? 8 గంటలు క్వశ్చన్ చేసింది. అరే మేము కాదు, మీ ప్రభుత్వంలో ఉన్న ఈడీ. ఈడీ ఇప్పుడు నేను ఒకటి ఇక్కడ క్లారిటీ ఇస్తాను. ఈడీ ప్రభుత్వంలో భాగం, ఇట్స్ ఫైనాన్స్ మినిస్ట్రీలో ఈడీ అన్నది ఒక భాగం. సిబిఐ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలేం కాదు. ఈడీ సిబిఐ, ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ, కానీ ఈడీ అన్నది ఫైనాన్స్ మినిస్ట్రీలో ఒక పార్ట్. అండ్ సిబిఐ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖలో సిబిఐ కూడా ఒక భాగం. ఎస్ ఎస్, నేను చెప్తాను. ఇప్పుడు ఒక కేసు ఫైల్ అయింది ఒక చోట, ఢిల్లీలో ఆ కేసుకు సంబంధించినటువంటి అక్రమాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. కేసు ఫైల్ అయినప్పుడు ఒక మనిషి, కేసు ఫైల్ అయింది దీనిలో కవిత ఇన్వాల్వ్ అయిందని ఫస్ట్ చెప్పింది ఈడీ సిబిఐ కాదు, బీజేపీ నేత ప్రవేశ్ వర్మ చెప్పొచ్చు. కానీ కేసు ఆల్రెడీ రిజిస్టర్ అయిన తర్వాత వారు చెప్పారు. అక్కడ కేసు రిజిస్టర్ అయిన తర్వాతనే వారు చెప్పారు. ఆమె పేరు అప్పటి వరకు పేరు చెప్పారు. అరే రికార్డ్ మీరు చూసుకోండి, ప్రవేశ్ వర్మ బీజేపీ ఎంపీ ప్రవేశ్ వర్మ. ఎస్, నేను అదే చెప్తున్నా మీకు, బయటకి రివీల్ చేయొచ్చు. బయట ఇప్పుడు పొలిటికల్ పార్టీ ఎందుకు తెలియదు అండి, ఎందుకు తెలియదు? ఇప్పుడు ఒక మాట చెప్తాను. నిన్న మొన్న ఓఆర్ఆర్ విషయం ఉంది, రఘునందన్ రావు గారు కొన్ని డీటెయిల్స్ బయట. ఎట్లా తెలిసింది అంటే జర్నలిస్ట్లకైనా పొలిటీషియన్స్కైనా కూడా చాలా రకాల కనెక్షన్స్ అన్ని అందరితో ఉంటాయి. అంటే ఏ విషయాన్నైనా కూడా దొరకబట్టడమే కదా మన పని. ఇప్పుడు మనం దొరకబట్టకపోతే ప్రతిపక్షాలకు కానీ, ఏమంటారు మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఎట్లా దొరుకుతాయి మరి అన్ని ఇన్ఫర్మేషన్స్? ఎట్లా పట్టి ఇప్పుడు మీరు రేపొద్దున జీ తెలుగులో ఒకటి ఏమంటారు, నేను చెప్తున్నాను ఒకటి, నన్ను చెప్పనియండి మీరు. ఇష్యూ ఏం జరిగింది అక్కడ అంటే, ఖచ్చితంగా కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విషయం బయటకు వచ్చిన మాట వాస్తవము. ఇవాళ కవిత చుట్టూ కవితతో సంబంధం ఉన్నటువంటి 8 అందులో నిందితులుగా ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆమె ఆడిటర్తో సహా. అంటే జనరల్గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఆమె ప్రమేయం లేకుండా ఇవన్నీ జరగవు. అయితే ఈ కేసులో బహుశా ఏమై ఉంటుంది అని అనుకుంటున్నాను అంటే, నేను టెక్నికల్గా దొరకకుండా ఏమన్నా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను మీకు ఒక కోటి రూపాయలు నేనే ఇస్తాను మీకు ఇల్లీగల్గా, ఇచ్చి మీ చేత ఓ వ్యాపారం చేపిస్తాను, అది మొత్తము ఏమంటారు అక్రమ వ్యాపారం అని అనుకోండి. ఇవాళ టెక్నికల్గా నేను మీకు 1 కోటి రూపాయలు ఇచ్చిన అనేటువంటి ప్రూఫ్ నేను చూపించే వేరే వాళ్ళు ఎవరికి దొరకకపోవచ్చు. మీరు కూడా ఆ ప్రూఫ్ని మీరు చూపించలేరు. మీరు అయినంత మాత్రాన ఇవాళ మీకు డబ్బులు ఎక్కడ వచ్చినాయి, మీకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినాయి? అరుణ్ రామచంద్ర పిల్లై కవిత బినామీ అని చార్జ్ షీట్ లో పెట్టారు. గోరంట్ల బుచ్చిబాబు ఆమె ఎడిటర్ అంటారు, మొత్తం సూత్రధారి అంటారు. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ప్రజలు అట్లా అంటున్నారు కాబట్టి వారు. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారి నేచర్ ఎట్లా ఉంటదంటే, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల
ఏదో అండర్స్టాండింగ్ ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు అనేది ఆయన చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు సహజంగా ప్రజల్లో ఏముంటుంది, కేసీఆర్ కుటుంబ సభ్యులను అర్జెంటుగా జైలు వేయాలనే ఇంట్రెస్ట్లో ప్రజలు ఉన్నారు. ఎక్కడికి పోయినా ప్రజలు అడుగుతున్నమాట వాస్తవం. కవితను ఇంకెప్పుడు జైలు వేసారు, టీఆర్ఎస్ వాళ్ళే అడుగుతున్నారండి. విషయం ఏంటంటే టీఆర్ఎస్ నాయకుడు అవినాష్ రెడ్డి కేసులను యూజ్ చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు రెండు గవర్నమెంట్లను. ఏం అవసరం అంటున్నా, అసలు అవసరమే లేదు. నేను ఒకటి క్లియర్ గా చెప్తాను, అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేయకుండా వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసింది. కాలయాపన 6 నెలలు కాలయాపన చేసి బెయిల్ వచ్చేంత వరకు కవిత విషయంలో కూడా ఆమెను అరెస్ట్ చెయ్యరు అనడానికి గ్యారంటీ ఏం లేదు, లేరు చేస్తారని అనుకోలేదు. కాబట్టి ఇవాళనే ఏదో అర్జెంట్ గా అయిపోయింది అని చెప్పి ఒక్క రోజుకి లేనప్పుడు మీరు ఎందుకు పదే పదే లిక్కర్ స్కామ్? అవును మాట్లాడతాం, డెఫినెట్ గా మాట్లాడతాం. ఉంది కదా స్కామ్, లేనిదే 8 మంది పోయి జైల్లో ఉన్నారా? స్కామ్ ఉంటే మరి అరెస్ట్ అది చేస్తారు అంటే ఆమె. నేను ఒకటే చెప్పాను మీకు ఇందాక, కొన్ని సందర్భాల్లో సిబిఐ గానీ ఈడీ గానీ టెక్నికల్ గా ప్రూవ్ చేయకుండా ఏమి చేయలేరు. టెక్నికల్ గా వాళ్ళు ప్రూవ్ చేయాలి, టెక్నికల్ గా ప్రూవ్ అయిందా? మనీష్ సిసోడియా ఉండొచ్చు, లేకపోతే ఇవాళ ఊరుకునే వాళ్ళు కదా. ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏమంటారు, ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి దేశమంతా తిరుగుతున్నారు కదా. నిజంగా మనీష్ సిసోడియా గారికి ఏమి సంబంధం లేకపోతే ఆయన ఊరుకునే వాళ్ళ? నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ఒక ఉప ముఖ్యమంత్రిని కూడా తీసుకెళ్లి జైల్లో ఏది లేకపోతే పెట్టడం అనేటువంటిది ఏ పార్టీకి కూడా సాధ్యం కాదు. ఒకవేళ పెట్టినా దాన్ని ఎక్కువ రోజులు ఎవరు కూడా దాపలేరు, దాన్ని అది మనగలగడం సాధ్యం కాదు.